పేషెంట్స్ వాళ్ళ ఎలిగేషన్ అన్ని ప్రైమరీ ఎఫ్ఐఆర్ గా తీసుకొని నోట్ చేయాలి. కానీ ఆమె మీద మటన్ డైరెక్ట్ మటన్ కేసు 302 అనేది అది ఇల్లీగల్. సో ఆమె మానసికంగా వేదన చెంది మన చేతుల్లో లేనటువంటి కాంప్లికేషన్స్ అసలు అంటే అది అవి కామన్ గా జరిగేవి డెలివరీ కేసెస్ లో. అవి ఎవరు కూడా ఆపలేనివి కామన్. అది డాక్టర్స్ నిర్లక్ష్యం కాదు, మెడికల్ నెగ్లిజెన్సీకి మెడికల్ ఎమర్జెన్సీలకి తేడా తెలియట్లేదు ప్రజలకి. మెడికల్ నెగ్లిజెన్సీ అంటే డాక్టర్లు స్కిల్ లేకుండా వాళ్ళకంటూ ఏమి అంటే స్కిల్ అంటే వాళ్ళకి స్కిల్ లేనప్పుడు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ తను టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్, అది తను తన నెగ్లిజెన్సీ కానే కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత అందరూ కూడా మీడియా అయితే ఇక వాళ్ళ కథనాలు చాలా ప్రచురించేటప్పటికి ఆమె మానసికంగా వేదన చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తనకు చాలా చిన్నపిల్లలు, తన తప్పు లేకుండా ప్రొఫెషన్లో ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి. అంటే అవి ఇంట్లో ఉన్నటువంటివే, అవి జరుగుతున్నప్పుడు డాక్టర్స్ కూడా ఏమీ చేయలేరు. అలాంటి సిచ్యుయేషను చాలా ప్యానిక్ సిచ్యుయేషను. ఏదన్నా జరిగినప్పుడు పేషెంట్స్ లీగల్గా వెళ్ళాలి, లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అందరూ దాడి చేసినట్టు అక్కడ హాస్పిటల్లోనే ఆమెను బయటికి పోనీయకుండా ఆమె హాస్పిటల్లోనే సూసైడ్ చేసుకున్నది. ఏదైనా కూడా లీగల్గా వెళ్ళి లీగల్గా పరిష్కరించుకోవాలి. స్పాట్లో మటన్ కేసులు, స్పాట్లో మీడియాలో కథనాలు రాసేయడము, చాలా మసాలా యాడ్ చేసేసి మీడియాలో రాసేయడము, ఒక ఫేమస్ గైనకాలజిస్ట్